వెల్కమ్ టు వీబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రంపై ఒక రేంజ్ లో హైప్ ఉంది. డిసెంబర్ 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బన్నీ కాంబినేషన్ కావడంతో పైగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుండడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన దాక్కో దాక్కో మేకా, శ్రీవల్లి, స్వామి పాటలు యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. తొలిసారి అల్లు అర్జున్ రగ్గుడు లుక్ లో ఊర మాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. తాజాగా చిత్ర యూనిట్ పుష్ప చిత్రంలోని నాలుగవ పాట అప్డేట్ ఇచ్చింది. ఏ బిడ్డ ఇది నా అడ్డా అంటూ సాగే పాటని నవంబర్ 19న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీనికోసం విడుదల చేసిన పోస్టర్ బన్నీ అభిమానులకు సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ మరో డిఫరెంట్ లుక్ లో మాస్ స్టైల్లో అదరగొడుతున్నాడు. ఒక డాన్ తరహాలో బన్నీ ఇస్తున్న ఫోజ్ కిక్కిచ్చేలా ఉంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రతి పాట సూపర్ హిట్ అవుతుండటంతో చిత్ర యూనిట్ హ్యాపీగా ఉంది. బన్నీ నుంచి సాంగ్ వస్తే యూట్యూబ్ లో రికార్డులు మోతెక్కుతున్నాయి. మరి నాలుగవ సాంగ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. బన్నీకి జోడీగా రష్మిక మందన నటిస్తుంది. ఎర్ర చందనం అక్రమంగా తరలించే లారీ డ్రైవర్ గా ఉండే పుష్పరాజ్ స్మగ్లింగ్ సామ్రాజ్యానికి డాన్ గా మారతాడా? బహుశా అయ్యుండొచ్చు. ఈ పోస్టర్ ని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఫహద్ ఫజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీబీజీ న్యూస్.